ఎన్విఎస్ రామరాజు అండి, చెస్ కోచ్ని. హైదరాబాద్లో రేస్ చెస్ అకాడమీ అని పెట్టాము. దాని నుంచి మంచి ప్లేయర్స్ వచ్చారు, ఇంటర్నేషనల్ ప్లేయర్స్. మెయిన్ ప్లేయర్ వచ్చి హారిక ద్రోణవల్లి, గ్రాండ్ మాస్టర్. రీసెంట్గా ప్రత్యూష బొడ్డ అని ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ టైటిల్ అచీవ్ చేసింది. అట్లాగే హర్ష భరతకోటి అని, అతను కూడా ఏషియన్ ర్యాపిడ్ ఛాంపియన్ అండ్ నేషనల్ 13 ఛాంపియన్. హీ క్వాలిఫైడ్ టు రష్యా వాల్ జూనియర్స్. తర్వాత కుషాగ్ర మోహన్ అని, అతను ఏషియన్ అండర్ 10 బాయ్స్ ఏషియన్ బ్రాంజ్ మెడల్ విన్ అయ్యాడు, అలాగే నేషనల్స్ కూడా విన్ అయ్యాడు. అతను నెక్స్ట్ 2 మంత్స్లో సౌత్ కొరియాలో జరిగే ఏషియన్ యూత్ ఛాంపియన్షిప్కి క్వాలిఫై వెళ్తున్నాడు. అలాగే అదర్స్ ఇంకొంతమంది నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు. సో మా ఇన్స్టిట్యూట్ నుంచి 5-6 ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు, అలాగే నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు, అప్కమింగ్ ప్లేయర్స్ ఉన్నారు. ఫ్యూచర్లో వాళ్ళని కూడా ఇంకా టాప్ పొజిషన్లోకి తీసుకెళ్ళాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ప్రజెంట్ ఒక 15 మెంబర్స్ డెవలప్ ఉన్నారండి. అంటే అప్పుడు టోర్నమెంట్స్కి వెళ్ళే వాళ్ళు కానీ వచ్చే వాళ్ళు కానీ కంటిన్యూస్గా ఇన్స్టిట్యూట్లో 10 మెంబర్స్ అయితే ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళు వరల్డ్ టైటిల్స్ విన్ అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎవరి గ్రూప్లో వాళ్ళు. నెక్స్ట్ గ్రీస్లో జరిగే టోర్నమెంట్కి నా ఇన్స్టిట్యూట్ నుంచి 5 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తున్నాం, డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో, అండర్ 10, అండర్ 12, అండర్ 14, 16 అట్లా. ఎవరి గ్రూప్ వాళ్ళు అచీవ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.